మేడం నమస్తే అండి. సార్ నమస్తే, చెప్పండి సార్ ప్లీజ్. మేడం మా పాపకు 20 ఇయర్స్ అండి. ఓకే. అయితే కళ్ళు ఎత్తుగా ఉంటాయండి. ఫస్ట్ చూపిస్తే ఇక్కడ 16 ఇయర్స్ లోపు చూపిస్తే 18 ఇయర్స్ తర్వాత చూపించండి క్లిప్ గానీ ఏమైనా చేద్దాం అన్నారు. 20 ఇయర్స్ అండి పాపకి. మన తీసుకెళ్తే ఎముక ముందుకు ఉంది, అది సర్జరీ పెద్ద సర్జరీ చేయాలన్నారు. దాని గురించి ఒకసారి కనుక్కుందాం అని చేశాను మేడం. సార్ మంచి క్వశ్చన్ వేశారు సార్. చాలా మందికి ఇప్పుడు పళ్ళు ఎత్తుగా ఉన్నాయి, పళ్ళు వంకరగా ఉన్నాయి, పళ్ళు సందులుగా ఉన్నాయి, క్లిప్ లేదు సరి చేస్తాం, కానీ దవడ ఎముక ఎత్తుగా ఉంది, పై దవడ ఇలా ముందుకు వచ్చినట్టుంది, పళ్ళు కరెక్ట్గానే ఉంటాయి. సో ఎంత మనం పళ్ళని కరెక్ట్ చేసినా నవ్వితే చిగురు కనిపించడము, పళ్ళు సరిగా కనిపించకపోవడం, పెదాలు కలవకపోవడం, ఈ పైన ఈ భాగం బాగా ముందుకు వచ్చేసినట్టు ఉండడం అనేది వాళ్ళ అందాన్ని బాగా డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. అలాగే కింద ఎముకకు వచ్చినా కూడా ఇలా మొత్తానికి ముందుకి ఇలా పెరిగిపోవడం, లేకపోతే అస్సలు పెరగకుండా లోపలికి కొట్టేసినట్టు ఉండడము. దీన్ని ఆర్థోనాథిక్ సర్జరీ అనే సర్జరీ ద్వారా సరిచేయచ్చు సార్. చాలా సింపుల్ సర్జరీ అది, మీరు భయపడబాకండి. సర్జరీ అని పేరు వినగానే భయపడడం సహజం, అది మానవ సహజం, దాన్ని నేను తప్పు పట్టను. 2 రోజులు మీరు హాస్పిటల్లో ఉంటే సరిపోతుంది. ఎందుకు నేను ఈ 2 రోజులు అనేది ప్రెస్ చేసి చెప్తున్నాను అంటే అంత చిన్న సర్జరీ అది. 2 రోజుల్లో మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు అంటే అది ఎంత చిన్నది చెప్పండి. పైగా ఆర్థోనాథిక్ సర్జరీస్ అంటే ఈ ఎత్తు దవడలని కరెక్ట్ చేసే సర్జరీస్లో కోతలు కుట్లు లాంటివి బయట నుంచి జరగవు. సో పాప అందం మరింత ఎక్కువ అవుతుంది తప్ప తగ్గే అవకాశమే లేదు. లోపటి నుంచి దాన్ని సరిచేస్తారు. అండ్ దిస్ ఇస్ పర్మనెంట్ ట్రీట్మెంట్, ఇది టెంపరీ ట్రీట్మెంట్ కాదు. సార్ మీకు సెకండ్ ఒపీనియన్ కావాలి అంటే విజయవాడలో 6 నుంచి 8 బ్రాంచ్లు పార్థ డెంటల్ స్కిన్ అండ్ హెయిర్ ఉన్నాయి. స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేస్తే మీకు దగ్గరగా ఉండే అడ్రస్ చెప్తారు. జస్ట్ ఒక్కసారి వచ్చి కలిసి మాట్లాడడంలో తప్పలేదు, ఫోటోగ్రాఫ్స్ తీసుకుంటారు. ఇంకొకటి అందరికీ చెప్పాల్సింది, ఎత్తుపళ్ళ కరెక్షన్కి క్లిప్పుల చికిత్స ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలి అనే కన్ఫ్యూజన్ ఉంది. పిల్లలకి 12 నుంచి 13 సంవత్సరాలు వచ్చిన దగ్గర నుంచి స్టార్ట్ చేయొచ్చండి, అంతకన్నా లేట్ చేయొద్దు. సో దట్ ఈస్ ద బెస్ట్ ఏజ్. పిల్లలు చిన్నపిల్లలని భయపడబోకుండా సింపుల్ ట్రీట్మెంట్ అది.